నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం నవంబర్ 21, 2023 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక శుద్ధ నవమి. నవమి తిథి నవంబర్ 21 మంగళవారం తెల్లవారితే 3:16 నవంబర్ 21 మంగళవారం రాత్రి 12:53 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక శుద్ధ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం నవంబర్ 21 మంగళవారం రాత్రి 8:36 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వ్యాఘాత సాయంత్రం 5:40 వరకు. తదుపరి హర్షణ కరణం బాలవ మధ్యాహ్నం 2:15 వరకు. తదుపరి కౌలవ రాత్రి 1:11 వరకు. తదుపరి తైతల గర చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ ఘడియలు చూద్దాము. ముందుగా అశుభ ఘడియలు చూద్దాము. అశుభ ఘడియల్లో ముందుగా వజ్రం తెల్లవారితే 4:57 ఉదయం 6:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 ఉదయం 9:05 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:28 రాత్రి 1:18 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:00 సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9:27 ఉదయం 10:47 వరకు. గులికే కాలం మధ్యాహ్నం 12:06 మధ్యాహ్నం 1:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలని చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:51 తెల్లవారితే 5:39 వరకు. అమృతి ఘడియలు మధ్యాహ్నం 1:15 మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 మధ్యాహ్నం 12:24 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ప్రపంచ మత్స్య దినోత్సవం అండి, మరియు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం 8వ రోజు. ఆల్రెడీ 8వ రోజు కార్తీక పురాణము, ఆ రోజు చేయవలసిన నియమాలు ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేసి పెట్టారండి. లేదు ముందు కార్తీక పురాణం వీడియోలు వినాలన్నా కూడా నా ఛానల్లో ఉంటాయి, తప్పకుండా వినండి. కార్తీక మాసం చేసినా చేయకపోయినా కార్తీక పురాణం వినడం వల్ల కార్తీక మాసం చేసినంత భాగ్యం అనేది కలుగుతుంది. కార్తీక దామోదరుని ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి తప్పక కార్తీక పురాణం వినడానికి ప్రయత్నించండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. కదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.